హాయ్ అండి. సో ఈరోజు మా అక్క వాళ్ళ బాబు వచ్చేసి హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు. సో వీడు ఇలా వెళ్తూ ఉంటే ఇంట్లో అందరు బాధపడుతున్నారు, కానీ పైకి మాత్రం అందరు బాగానే ఉన్నాము. ఎందుకనంటే ఇంట్లో ఒక నాటిఫెల్లో వీడే. సో ప్రతి ఒక్క చిన్న పనైనా కొంచెం నాటిగా చేస్తాడు, కంటిన్యూగా నాన్ స్టాప్గా మాట్లాడతాడు. వాళ్ళు మనం ఏదైనా చెప్తూ ఉంటే వాడు ముందే క్వశ్చన్ చేస్తూ ఉంటూనే ఉంటాడు. అట్లాంటి వాడు చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరనే చదివిండు 10th వరకు. సో 10th వరకు ఇంట్లో చదివి ఒక్కసారి ఇప్పుడు వాడు హాస్టల్ వెళ్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. పిల్లలు మన కళ్ళ ముందర పెరిగి కళ్ళ ముందు ఉన్నది వేరుంటుంది. హాస్టల్కి వెళ్తూ ఉంటే ఎంత పెద్దగైనా సరే తల్లిదండ్రులకు ఎట్లుంటుంది అంటే, అరే నా కొడుకు ఎట్లుంటాడో, ఎట్లా చదువుకుంటాడో నా కూతురు అని చెప్పేసి చాలా బాధపడతాం కదా. సో ఆ బాధ కూడా మా ఊళ్ళకి మస్తున్నది, మాకు కూడా ఉన్నది, కానీ మనకన్నా ఎక్కువ పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది. సో వాడికి ఏమేమి తీసుకెళ్ళినాం, లగేజ్ ఎట్లా వెళ్తున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తున్నానండి. కానీ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మేము వచ్చేసి ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి బయలుదేరాము. లగేజ్ 2 బ్యాగ్స్ అయినాయి వాడి. సో 2 బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి మధ్యలో ఒక దగ్గర ఆగమండి. సో నా పిల్లలిద్దరు వామితింగ్ చేసుకున్నారు మధ్యలోనే. వీళ్ళ కారులో ఏసీ పడట్లేదు. సో అట్లా వీళ్ళ వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా నాకు కష్టమైపోతుంది. రెగ్యులర్గా బయటకు వెళ్ళే వాళ్ళకంటే ఏం కాదు, కానీ ఇలా ఒక్కసారి ఉండి వెళ్ళేసరికి వెళ్ళే ఇక వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. సమ్మరు వాళ్ళు ఒకటి ఇంట్లో ఉండి ఇంకా వామితింగ్ చేసుకొని అలసిపోయి పడుకున్నాడు నా బాబు. సో నేను, అక్క వాళ్ళ బాబు, నా కూతురు అందరం పడుకున్నాము. సో మా ఇంట్లో మా పెద్దక్క, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము. సో వాడు చెప్తున్నాడు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అని. వాడేనండి చిన్నోడు, మా అక్క వాళ్ళ చిన్న బాబు. పెద్దోడు ఆల్రెడీ సీఏ చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి మేము వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ కుక్కట్పల్లి దగ్గర అండి. హాస్టల్ వచ్చేసి కుక్కట్పల్లి దగ్గర ప్రగతి నగర్లో. సో ప్రగతి నగర్లో ఇంపల్స్ కాలేజ్లో జాయిన్ చేసినాము అవన్నీ. సో బాగుంది కాలేజ్, అయితే సూపర్గా ఉంది, నీట్గా, పెద్ద ఇట్లా ఇబ్బందిగా అన్నట్టు లేదు, మంచిగా ఉంది. సో ఇంపల్స్ అంటే చాలా ఫేమస్ కాలేజ్. ఇప్పుడున్న కాలేజీలలో ఎక్సలెన్షియా, ఇంపల్స్, రావోస్ కొన్ని కాలేజీలు ఉన్నాయి. నారాయణ శ్రీ చైతన్య కంటే ఈ కాలేజీలే బెటర్ కదా అని చెప్పేసి మేము ఇందులోనే వేసాము. ఎందుకనంటే మనం వాటిలలో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మెంటల్గా, మళ్ళీ వాడు చదవడో ఉంటాడో ఉండడో. దీంట్లో కూడా చాలా ఫీజులు ఉన్నాయండి. నిజంగా మనం చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ఫీజులు ల్యాక్స్లలో ఉన్నాయి. నాకైతే ఇప్పుడు నా పిల్లలు పెద్దగా వరకు వెళ్ళే ఫర్ ఇయర్ 2 lakhs అవుతుందో 3 lakhs అవుతుందో నాకు అర్థం కాలేదు. భయం అవుతుంది ఫీజులు చూస్తే. వీడికి ఒక్క ఫస్ట్ ఇయర్కే 1 lakh 20 అవుతుంది, అట్లా సెకండ్ ఇయర్కి. ఇట్లా ఇయర్ అని అంటే ఓన్లీ ఇప్పుడు ఫీజులే కాకుండా మళ్ళీ మిగతా ఖర్చులే ఎక్కువైనాయి వీడికి. అంటే మామూలుగా మనకు కాలేజ్ ఫీజు కాకుండా ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పిల్లో, బెడ్ ఇంకా ఐటమ్స్ అట్లా. మేము హాస్టల్ దగ్గరికి వచ్చేసాం, దగ్గరకు వచ్చి దిగాము. దిగిన తర్వాత ఇక్కడేనండి కాలేజ్, అది ఇంపల్స్ కాలేజ్ అంటారు కదా. సో అది, సో వాడు ఎట్లా ఉంటాడో అనేది మాకు కొంచెం లోపల, మా అక్కకు నాకు కొంచెం ఉంది, బాధ అనిపిస్తుంది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, సో క్యాబ్ డ్రైవర్ కూడా చాలా ఓపిక్గా నిదానంగా తీసుకొచ్చాడు, చాలా బాగుంటుంది. అయినా కొందరు క్యాబ్ డ్రైవర్స్ చాలా ర్యాష్గా, రఫ్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఇతను అట్లా కాదు. సో నా కొడుకు కారు ఎక్కినప్పుడు వామితింగ్ చేసి పడుకున్నాడంటే మళ్ళీ ఇప్పుడు దిగిన తర్వాత ఇలా ఉన్నాడు. డైలీ లైఫ్ స్టైల్స్, వ్లాగ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఫ్యామిలీకి, నాకు. ఇది కాలేజ్ ఎంట్రీ అండి. సో కాలేజ్ ఎంట్రీ దగ్గర చూడు, ఈరోజు ఫుల్ క్లౌడ్ ఉంది, ఫుల్ పబ్లిక్ వచ్చారు ఇక్కడ చాలామంది. అంటే పిల్లల్ని ఇంకా ఈరోజే మంచి రోజు ఉంది అని చెప్పేసి, అంటే మండే రోజు లాగ్ ఇది యాక్చువల్లీ. సో ఆ రోజు జాయిన్ చేయాలా అని చెప్పేసి అందరు వచ్చారు. ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి, బ్యాగ్స్ అన్ని పెట్టేసి లోపల మేడం దగ్గరికి ఇంకా వెళ్ళి వెళ్తున్నారు అక్క వాళ్ళు. గిన్ అందరూ వెళ్ళి ఫీజు కట్టాలి కదా. సో లోపలికి వెళ్ళి ఫీజు కట్టిన తర్వాత మాట్లాడి మళ్ళీ మనం లోపలికి వెళ్ళి లగేజ్ అంతా సెట్ చేయాలి. ఫుల్ క్లౌడ్గా ఉంది ఇక్కడ. కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ, అంటే ఏమైనా డ్యామేజ్ చేసినా, ఏం చేసినా, ఏమైనా ఎలక్ట్రానిక్స్ వాడినా కూడా. ఒక ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఉంది, ఇట్లా 3 టైమ్స్లలో మొత్తం టీసీ ఇచ్చి పంపించేస్తారంట. అలాగే వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే,
ఎలాంటి మిస్బిహేవ్ చేసినా ఏం ఏం ఇబ్బంది పెట్టినా కూడా 10,000 to 25,000 ఛార్జెస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని వాడికి మేము ముందే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, హాస్టళ్ళల్లో ఉంటే ఇలా ఉంటుంది లైఫ్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో వీడికి ఇంకా అడ్మిషన్కి సార్తో మాట్లాడి బుక్స్ అన్నీ ఇప్పిస్తున్నాము. సో నేను మాత్రం అయితే ఒక 1 వీక్ కూడా ఉండాలి, నా ఏజ్ అప్పుడు నేను 1 వీక్ కూడా ఉండలేనండి. ఇప్పుడైతే వాడు ఎట్లా ఉంటాడని నేను ఇంత భయపడుతున్నా, నేను నా పిల్లల్ని కూడా వేయాలనుకుంటా పెద్దగా అయిన తర్వాత. కానీ నేను నా ఏజ్ అప్పుడైతే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి నాకు ధర్మారంలో సీట్ వస్తే అస్సలు ఉండలే మా నిజామాబాద్లో. ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్ అయిపోయింది, ఇంకా అన్నీ కంప్లీట్ అయినాక పైకి వెళ్తున్నాం అండి రూమ్ చూడడానికి. వీళ్ళ దాంట్లో ఇది ఒక ఆప్షన్ బాగుంది. కొన్ని కాలేజ్లలో లాస్ట్ టైము మా పెద్దోడి కాలేజ్లో మాస్టర్ మైండ్స్లో అలో చేయలేరు పేరెంట్స్ని, కానీ వీడి దాంట్లో అలో చేసిళ్ళు. కానీ 3 ఫ్లోర్స్ పైన అండి రూమ్ మాత్రం చాలా పైకి ఉంది. ఇంత పైకి మనం ఎక్కి వాడు రెగ్యులర్గా వాడు ఎట్లా పోతాడో ఎట్లా తినొస్తాడో, కిందనేమో తినడము పైన ఉండడము. సో అట్లా మాకు బాధ అనిపిస్తుంది. ఇక ఖచ్చితంగా వాడు సన్నగా అయిపోతాడేమో, ఇంకా ఏం తింటాడో. ముందే హాస్టల్ ఫుడ్ అంటే బాగుండదు కాబట్టి మేము ఆల్రెడీ హాస్టల్ ఫుడ్ బాగుండదు అని చెప్పేసి ఏం చేసినామంటే మొత్తం అన్ని స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చినాం వాడికి. అటుకులు, వేలాలు, కొన్ని 1 కేజీ అటుకులు, అట్లా కొన్ని మక్కటుకులు, అట్లా ఇలా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఇట్లా అన్నీ ప్రిఫరే చేసి ఇచ్చినాము. చూడండి ఇట్లా మొత్తం వాళ్ళు క్లమ్జీగా పెడుతుళ్ళు మా అక్క వాళ్ళు. సో వాళ్ళకి పెట్టొస్తలేదు అని చెప్పేసి మళ్ళీ నేనేం చేసిన ఇట్లా కాదు అని చెప్పేసి మొత్తం తీసేసి మళ్ళీ మొత్తం సెట్ చేసిన నేను అన్నీ క్లోజ్ చేసేసి. ఇగో ఇలా బాదమ్స్ ఇలా అన్ని ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇట్లా అంతా క్లమ్జీగా పెట్టేసిళ్ళు వీళ్ళు. అట్లా పెట్టేసరికి వెళ్ళి కొన్ని పెట్టగానే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయ్యేసరికి వెళ్ళి ఏంది ఇంత ప్లేస్ ఉంది ఇట్లా పెట్టుకున్నారు అని చెప్పేసి. అది బ్రష్ల ప్యాకెట్ అండి, అంటే సెట్ పెట్టించినాం ఎందుకంటే ఒక్క బ్రష్ ఎక్కువ రోజులు వాడద్దు. సో నేను ఇలా సదిరిచ్చాను చూడండి. ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ నీట్గా లడ్డూలు, అలాగే మోతిచూర్ లడ్డూలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ పేస్ట్, అలాగే స్వీట్ బాక్స్, ఓరియో బిస్కెట్స్, స్నాక్స్ ఎక్కువ ఇచ్చాం ఎందుకంటే ఈవినింగ్ టైంలో వాడు ఏం తింటాడో ఏం తినడో. ఒక బకెట్, ఒక జగ్గు, సోప్ బాక్సులు, అలాగే లోషన్స్. ఇప్పుడు నెక్స్ట్ వింటర్ సీజన్ వస్తుంది, రెయినీ సీజన్ వస్తుంది, లోషన్స్ అనేటివి కంపల్సరీ ఇంపార్టెంట్ కదా. సో మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకొని వాడు కొనిచ్చడం కొనివ్వడం అనేది కాకుండా పెట్టెల వేసి వాళ్ళు లాకేసుకున్నాడు అనుకో. సో జాగ్రత్త పెట్టుకుంటే ఏం కాదు, వాడు కరెక్ట్ పెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాము. సో ఇలా మనం సదరడం కూడా నీట్గా సదిరిచ్చి రావాలి వాళ్ళకి. ఎక్కడంటే అక్కడ డైలీ వేర్ అన్నీ ఇక్కడ కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా చిన్నగా, ఒక ఫోల్డరు, ఒక రెగ్యులర్ పేస్ట్, చిన్న పేస్ట్ పెట్టినాం రెగ్యులర్కి. అలాగే ఇది రెగ్యులర్గా క్లాత్స్ వేసుకోవడానికి కూడా వాళ్ళు బట్టలన్నీ విడిచేసి ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా బట్టలన్నీ ఒక దగ్గర పెట్టుకోవడానికి బట్టలది కూడా ఒకటి స్టోరేజ్ తీసుకున్నాము. ఇట్లా ఒకటేమో ఒక సూట్ కేసులో మొత్తం ఇట్లా అన్ని క్లాతులు తీసుకున్నాము. అలాగే సబ్బులు గిన్నె ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి సబ్బులన్నీ కింద అడుగు భాగం కేపిచ్చేసినాం అన్నట్టు, ఎందుకంటే అవి రెగ్యులర్గా వాడడం కదా. ఇదైతే రెగ్యులర్గా వాడేటి ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి పెట్టుకున్నాడు. మిగతా అన్ని కింద అడుగు భాగం కేసేసి పైన బట్టలన్నీ పెట్టేసి రెండింటికి లాక్స్ కరెక్ట్గా వేసుకోమని చెప్పి వచ్చాం వాడికి. ఎందుకంటే ఇట్లా వాళ్ళకన్నీ మనం సెట్ చేసి నీట్గా మళ్ళీ వాడు తొందరగా రెగ్యులర్గా ఏదంటే తీసుకొని వెళ్ళిపోయింది అనుకో, టకటక్క సడన్గా లాక్ అయ్యకుంటే అన్ని పైన కనిపిస్తే తీసేస్తారు. పిల్లలు హాస్టళ్ళలో ఎవరు ఎట్లుండేది కూడా తెలియదు కదా. సో వాడికి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలా, ఇది ఉండాలా, ఇది తీసుకోవాలా, ఈ కప్ ఒక గిన్నె కూడా తీసుకున్నాం ఎందుకంటే వాడు ఏమన్నా స్నాక్స్ తినడానికి కూడా ఒక గిన్నె అవసరం పడుతుంది కదా. ఒక స్పూను, ఒక గ్లాసు, అలా మిల్క్ గిన్నె పోస్తే తాగడానికి, అలాగే ఒక ప్లేటు, ఒక బాటిల్, వాటర్ బాటిల్ కూడా పెద్దది ఇచ్చాము ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి వాళ్ళకి వాటరు. తర్వాత ఒక 8 నోట్స్లు ఇప్పించాము. ఇంటి దగ్గరనే అన్నీ కొని తీసుకొచ్చాము, తీసుకెళ్ళామండి. ఇంకా అక్కడ హాస్టల్ దగ్గర మళ్ళీ ఇది కొనాలా అది కొనాలా అనేది లేకుండా మొత్తం నేను ఈ విధంగా వాడికి నీట్గా సెట్ చేసి పెట్టేశాను. ఎందుకంటే ఇంకా వాడికి మళ్ళీ ఏవేవి అవసరం ఉన్నాయో పైన పెట్టుకొని తినేటివి కాడికి పైన ఉంటే తీసుకొని తినేసి మళ్ళీ లాకేసుకుంటాడు. మిగతా అన్ఇంపార్టెంట్ అన్నీ కొంచెం పైన దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో వాళ్ళకి ఇట్లా స్నాక్స్ మాత్రం బాగా పెట్టించామండి, ఎందుకంటే వాడు కొంచెం ఫుడ్కు ఆకలి కాగాడు. మళ్ళీ హాస్టల్లో ఫుడ్ కొద్దిగా తినగానే ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా డైనింగ్ హాల్ ఇల్లది చూడండి, చాలా నీట్గా ఉంది డైనింగ్ హాల్ కూడా. రూమ్స్ కూడా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి, కాలేజ్ బాగుంది పెద్దగానే. సో డైనింగ్ హాల్ మాకు పేరెంట్స్ కూడా అందరికీ మంచిగా ఫుడ్ పెట్టారు, ఫుడ్ కూడా బాగానే ఉంది. కానీ ఇక మన ఇంట్లో ఉన్నంతగానైతే ఉండదు కదా. సో అట్లా మేము ఇక్కడ సార్ వాళ్ళు చెప్తున్నారు ఎవరితో ఇలా ఉండాలా ఎట్లా ఉండాలా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు వాళ్ళు. మంచి.
సో వాడు కూడా నాకు అన్ని చెప్పి పోతుండు, పిన్ని మంచి వీడియోస్ తీయు, మంచిగా పెట్టుకో, నువ్వేం భయపడకు, ఏం కాదు, నువ్వు తప్పు కాదు, నువ్వు చేసేది కరెక్టే, ఏం కాదు, నువ్వు మంచి వ్లాగ్స్ తీసి పెడితే ఖచ్చితంగా నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, సో వాడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మీ అందరికీ ఇట్లా చెప్పిపోతున్నాడు కదా. సో ఖచ్చితంగా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకు మీరు ఒక లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.